దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అయితే కొనసాగుతుంది సుమారు 50 రోజులు గడిచిపోతుంది ఈ కరోనా నేపథ్యంలో రక్తదానం చేసేందుకు పెద్ద ఎత్తున యువ నాయకులు యువత ముందుకొస్తూ ఉన్నారు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఆర్సిపురంలో ఉన్న మనతో పాటు పెద్ద ఎత్తున యువ నాయకులు ఉన్నారు యువకులందరూ కలిసి రక్తదానం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం అయితే కొనసాగుతుంది మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మనందరికీ తెలుసు కరోనా లాక్ డౌన్ ఓ పక్కన కొనసాగుతుంది సుమారు 50 రోజులు గడుస్తూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రక్తం దొరక్క చాలా మందికి ఇబ్బంది అవుతూ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఏం చెప్తారు పేరు రఘు ఆరికిపూడి విన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను మేము బీడెల్ ఎంప్లాయీగా గత 3 దశాబ్దాలుగా బీడెల్ లో వర్క్ చేస్తున్నాం విన్నర్స్ ఫౌండేషన్ గా గత ఇప్పటివరకు రక్తదాన శిబిరాలు ఇప్పటివరకు 9 క్యాంపెయిన్ చేశాం ఇది 10వ క్యాంపెయిన్ అంటే ఈ రోజు దేశవ్యాప్తంగా మనకి లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో గతంలో ఎలా ఉండేదంటే ప్రతి సంవత్సరం కూడా మే నెలలో రక్తం అనేది చాలా కొరతగా ఉంటుంది ఏ బ్లడ్ బ్యాంక్లో కూడా కారణం ఏంటంటే పిల్లలందరూ కూడా కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా మన యూత్ అందరూ కూడా బ్లడ్ డొనేషన్లో ఎప్పుడు ముందుండేవారు ఈ నేపథ్యంలో ఇప్పుడు లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళుగా ఇంటికి పరిమితమైన నేపథ్యంలో ఈరోజు తలసేమియా సంబంధించినటువంటి ఒక వ్యాధి ఏదైతే ఉన్నదో చిన్నారులు చాలా ఇవాళ అంటే జన్యుపరమైన లోపంతో వచ్చినటువంటి చిన్నారులు ఎవరైతే ఈ వ్యాధిని సఫర్ అవుతున్నారో దాదాపుగా మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు 3000 పై చేరుకు విద్యా చిన్నారులు ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో మేము గత ఇప్పటి వరకు దాదాపుగా ఒక 1000 యూనిట్స్ ని ఇప్పుడు తలసేమియా చిల్డ్రన్స్ కి మేము ఇప్పటివరకు విన్నర్స్ ఫౌండేషన్ గా బీడీ ఎంప్లాయీస్ గా ఇవ్వడం జరిగింది ఈ రోజు మన ఇక్కడ శ్రీ బాలాజీ ఫౌండేషన్ మన బలరాం గారి నేతృత్వంలో అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో విన్నర్స్ ఫౌండేషన్ ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది దాదాపుగా ఈ అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఇంటింటికి వెళ్ళి కూడా రక్తదానం అడుక్కుని తలసేమియా పిల్లలకి వెక్కించుకునే పరిస్థితి ఉండేది ఈ రోజు అలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చి ముందుకెళ్తుంది ఈ నేపథ్యంలో లాక్డౌన్ అనేది నిజంగా తలసేమియా పిల్లలకి ఒక శరాఘాతంలాగా ఏర్పడింది ఈ రోజు అంటే నెలలో 2 సార్లు రక్తం వెక్కించుకున్నటువంటి చిన్నారులు ఒక తోటకూర ఎట్లయితే చెట్టుకైతే నీరు లేకపోతే ఎట్లయితే వేడిపోతుందో అట్లా పిల్లలు అనేది పడిపోతుంటారు ప్రాణానికే సంబంధించినటువంటి యొక్క వ్యాధి కాబట్టి ఆ తలసేమియా పిల్లల్ని ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా యువకులందరూ కూడా ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయాలి రక్తదానం చేయాలా తలసేమియా పిల్లల ప్రాణాలు రక్షించాలా ఇది మన అందరి బాధ్యత ఇది దేశ సౌభాగ్యం గురించి వాళ్ళని రక్షించుకున్న భాగ్యం మనకు ఉండదని చెప్పేసి అందరూ కూడా రాష్ట్ర నాయకులు అందరూ పిలిపించున్నారు ఇటీవల కేటీఆర్ గారు కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ లో మొట్టమొదటిగా ఆయన కూడా రక్తదాన శిబిరంలో ఏర్పాటు చేసి తలసేమియా పిల్లలకు సంఘీభావంగా రక్తం ఇచ్చిన విషయం కూడా మనం చూసాం పేపర్లో ఈ నేపథ్యంలో తలసేమియా పిల్లల్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈ రోజు భారతీ నగర్ ఉన్నటువంటి బిహెచ్ఎల్ రామచంద్రపురము చుట్టుపక్కల పటాన్చెరు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఎంతో మంది యువత యువకులు ముందుకొచ్చి ఈ రోజు ఈ రక్తదాన శిబిరాన్ని ప్రోత్సహిస్తూ తలసేమియా చిన్నారులకు మేము అండగా ఉన్నాము వారికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు దాదాపు ఇప్పటికే దాదాపుగా 75 మంది యువకులు వచ్చేసి రక్తదానం అందించడం జరిగింది ఈ దాదాపు ఇంకా 2 అవర్స్ టైం ఉంది కాబట్టి మరింత మంది ఇంకా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ తలసేమియా చిన్నారులు అనేది వాళ్ళకి ఎలాంటి పాపం తెలియదు తల్లిదండ్రుల వల్ల వచ్చేటువంటి జన్యుపరమైన వ్యాధి పసికందు నుంచి దాదాపు 20 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు రక్తహీనతతో బాధపడుతూ చాలా దుర్భరమైన జీవితం గడిపేటువంటి పరిస్థితి ఉంది ఆ పిల్లల్ని ఆదుకోవాలన్న ఒక లక్ష్యమే కారణంగానే మేము ఈరోజు క్యాంపు పెట్టడానికి ప్రధానమైన కారణం సార్ ప్రధానంగా చెప్పండి ఈరోజు కరోనాతో పెద్ద ఎత్తున అందరూ ఇళ్లకే పరిమితమై ఉన్న ఈ నేపథ్యంలో చాలామంది యువకులు ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ రక్తదానం చేసే పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఏం చెప్తాం ఇప్పుడు మరి మీరు చూస్తూ ఉన్నారు లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి మరి బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరామన్న గారు మరి 35 రోజులుగా నిర్విరామంగా మరి వలస కూలీలకు గరీబోళ్లకు మరి ఆయన సొంత ఖర్చులతో వివిధ మరి ఫౌండేషన్ల సహకారంతో మరి విన్నర్ ఫౌండేషన్ సహకారంతో గిట వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఇవాళ చూసుకున్నట్టయితే మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే ఎందుకంటే యువత 100% ముందే ఉంది మరి ఆయన గిట ఒక యువకుడే ఆయన పిలుపుకు స్పందించి దాదాపు ఇప్పటివరకు జస్ట్ ఒక 2 గంటలే అయింది ప్రారంభమయ్యి ఇప్పటివరకు దాదాపు ఒక 100 మంది వరకు రక్తాన్ని దానం చేయడం జరిగింది ఇలా యువత గిట ఏమనుకుంటుందంటే మరి కరోనాకు మందు లేదు కానీ మరి ఆకలికి కానీ తలసేమియా వ్యాధితో బాధపడే రక్తహీనతతో బాధపడే వ్యక్తులకు మందు ఉంది కాబట్టి మరి తోచిన విధంగా సహాయం చేసి వాళ్ళ ఆకలిని
తీరుస్తాం. అదేవిధంగా ఈ రక్తం ఏదైతే కొరత ఉందో మరి మా శరీరంలోని రక్తాన్ని గిట దారబోసి ఆ చిన్నపిల్లల్ని బతికించుకుంటామని చెప్పి యువత ముందుకు రావడం మరి అటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని నా మిత్రుడు బలరాం గారు చేపట్టడం నిజంగా గర్వకారణం. ఇవాళ మరి ఇటువంటి సన్నివేశాలను చూసి గిట ఇప్పటివరకు ఎవరైతే బయటకు రాలేరో మరి మీరు గిట స్వచ్ఛందంగా రండి. మరి మీకు తోచిన సహాయం మరి ఫుడ్ పరంగా చేస్తారా బ్లడ్ పరంగా చేస్తారా రెండు ఇంపార్టెంటే కాబట్టి మీరు గిట ముందుకొచ్చి మరి మీ వంతు బాధ్యతను ఈ సమాజం కోసం నిర్వర్తించాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఇవాళ మరి అన్నగారు చెప్పారు మరి ఒక మంత్రి అంటే కేటీఆర్ ఒక మంత్రి స్థాయి వ్యక్తి మరి బ్లడ్ పైన రెస్పాండ్ అవుతుండంటే ఆ కొరత ఏ విధంగా ఉందనేది మనం ఆలోచించుకోవచ్చు. మరి ఇటువంటి సహాయం సమయంలో మరి నిజంగా మరి బ్లడ్ను డొనేట్ చేస్తున్న వారందరికీ నేను హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి సేవలు మున్ముందు ఇలాగే కొనసాగాలని చెప్పి మరి మీ సేవలకు మా మద్దతు ముమ్మాటికి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం గారికి, విన్నర్ ఫౌండేషన్ చైర్మన్ మరి రగన్న గారికి, మరి వీళ్ళకి సహకరిస్తున్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వారికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బలరాం గారు మొదటి నుంచి మేము చూస్తూ ఉన్నాము, మీరు పెద్ద ఎత్తున కరోనా మొదలైన అప్పటి నుండి ఇప్పటి వరకు నిత్యావసరాల సరుకులతో పాటు పేద ప్రజలకు ఏదో ఒక రకంగా సాయం చేస్తూ ఉన్నారు. అయితే అదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ అనేది మరొక ఎత్తు అనుకోవచ్చు. ఎందుకంటే తలసేమియా బాధితులతో పాటు పెద్ద ఎత్తున యాక్సిడెంట్లైనా వాళ్ళకి రక్తం అందని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. డయాలసిస్ పేషెంట్లు కూడా చనిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి తరుణంలో ఇలాంటి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు, ఏం చెప్తారు? ఈరోజు భారతీనగర్ డివిజన్లోని శ్రీ బాలాజీ ఫౌండేషన్, అదేవిధంగా విన్నర్ ఫౌండేషన్ పెద్దలు రగన గారి సహకారంతో, అదేవిధంగా రెడ్ క్రాస్ వారికి కూడా వారి సహకారం కూడా ఎంతో ఉంది. వారు ఒక మేము ఫోన్ చేయగానే వారు కూడా రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ముఖ్య ఉద్దేశం మేము పెట్టడానికి కారణం ఏంటంటే, గతం నుంచి కూడా ఈ లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి కూడా అనేక సేవ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే విన్నర్ ఫౌండేషన్ మరి బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమం చేయడం జరిగింది, మీరు కూడా చూడడం జరిగింది. మీరు కూడా ఒక మొన్న ఒక అన్నదాన కార్యక్రమంలో మీరు ఒక మాట చెప్పడం జరిగింది మాకు, ఇది బ్లడ్ క్యాంప్ పెడితే బాగుంటుందని చెప్పేసి మీరు చెప్పడంతో మేమంతా ఆలోచనలో మా యువత మొత్తం మేము మాట్లాడుకొని ఇది దాదాపు ఒక 3-4 రోజుల నుంచే మేము ప్లాన్ చేసుకున్నాం. ఇంత పెద్ద ఎత్తున అంటే దాదాపు ఒక 100 మందికి పైగా యూనిట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 100 మంది బయట వెయిట్ చేస్తున్నారంటే ఇది ఒక మంచి ఆశయంతో చేస్తున్నామని చెప్పి ఒక ప్రతి ఒక్క యువత ముందుకు రావడం అనేది చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఈరోజు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి చిన్నారులకు మా వంతుగా మా మిత్రుల సహకారంతో అందరి సహకారంతో ఈరోజు బ్లడ్ను ఇవ్వడం అనేది ఇది ఆషామాషి విషయం కాదు. ఈ ఎండాకాలంలో రక్తహీనతతో బాధపడుతున్నటువంటి తలసేమియా పిల్లలు కానీ, అదేవిధంగా వివిధాలుగా యాక్సిడెంట్ కానీ అన్ని విధాలుగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి ఈ సమయంలో ఈ ఎండాకాలంలో రక్త నిధులు అనేది దొరకని పరిస్థితుల్లో ఈరోజు ఇంతమంది రావడం పెద్ద ఎత్తున ఈ యొక్క పటాంచ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున యువత మొత్తం స్పందించి ముందుకు రావడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత సంతోషకరమైన విషయం ఈరోజు యావత్ ప్రతి ఒక్క యువత కూడా ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రేయర్ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర గవర్నర్ గారు వారి సిగ్నేచర్ తోటి ఒక సర్టిఫికేట్ కూడా వారు ఇవ్వడం జరుగుతుంది. ఒక 2-3 వారాల సర్టిఫికేట్లు కూడా మేము ఎవరైతే క్యాంపులో పాల్గొని బ్లడ్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్లు కూడా ఇవ్వడానికి కూడా మేము ముందుకున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క యువత కానీ పెద్దలు కానీ అందరూ ఇలాంటి టైంలో బయటకు వచ్చి బీద పడుకు బలైన వర్గాలకు చిన్న చిన్న పెద్ద అందరూ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సేవ కార్యక్రమం పాల్గొనాలని, ఇలాంటి బ్లడ్ క్యాంపులు మరెన్నో పెట్టాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మొదటిసారిగా పెట్టినాం. ఇది ఇంత పెద్ద ఎత్తున విజయవంతం అయితే అని కూడా మేము ఊహించని పరిణామం. ఇంత పెద్దగా విజయవంతం కావడం పట్ల మా యువత కూడా మా శ్రీ బాలాజీ ఫౌండేషన్ సభ్యులు అదేవిధంగా విన్నర్ ఫౌండేషన్ సభ్యులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తాను. ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వక పాదవందనం తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు బలరాం గారు. అయితే ఈ సమయంలో ఏదైతే మీరు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారో, కరోనా సమయంలో అందులో ఎండాకాలంలో రక్తం ఇవ్వచ్చా లేదా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, మీరు ఎటువంటి చర్యలు తీసుకొని ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నారంటే ఏం చెప్తారు? ముఖ్యంగా స్కూల్ గేట్కి ఎంటర్ అయ్యే ముందు ఒక శానిటైజర్ బాటిల్ పెట్టాము. మాస్కులు ఎవరికైతే లేవో మాస్కులు కూడా మేము స్వయంగా కొత్త తీసుకొచ్చినాం, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అడుగడుగున వాళ్ళకు వచ్చిన వాళ్ళకు మాస్కులు ఉన్నాయా లేదా చూస్తున్నాం. అదేవిధంగా దూరం దూరం ఉండమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి శానిటైజర్ కూడా ఇస్తాను.
ఎవరైతే ఇవ్వడానికి ఉత్సాహవంతులు యువకులు అందరు వస్తారు అంటే మేము చెప్పేది ఒకటే 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ బ్లడ్ ఇవ్వడానికి అవకాశం ఉంటది మాకు కూడా మేము కాల్ ఫోన్ కాల్ తో వచ్చినటువంటి చాలా మంది మిత్రులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు అడిగారు అంటే దీనికి ఎట్లా ఇస్తే ఎండాకాలం ఉంది ఏమను ప్రాబ్లం అయితే అంటే మేము ఒకటే చెప్పాం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇవ్వచ్చు గతంలో కూడా ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు బ్యానర్ చూసి ఇక్కడికి వచ్చి ఇవ్వడం చాలా సంతోషం ఈ రోజు మేము ఒకటే చెప్తాను బ్లడ్ ఇవ్వడం అనేది ఒక ప్రాణాన్ని మనం కాపాడుతున్నట్టు అంటే ఒక చిన్నారి ఇప్పుడు మనం ఇచ్చిన బ్లడ్ ఒక చిన్నారికి ఎక్కిస్తే ఒకటి రెండు మూడు సార్లు ఎక్కిస్తే బ్లడ్ బతికే అవకాశం ఉంటుంది అంటే ఒక ప్రాణాన్ని మనం కాపాడినట్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అది ఒక మంచి ఆశయంతో సొంతంగా ఇప్పుడు మేము చెప్పకుండా కానీ వాళ్ళు స్వతహాగా వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది చాలా మంచి పరిణామం ఈ యువత కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది ఈరోజు రక్తదానం చేద్దాం తలసేమియా చిన్నారులకు ప్రాణం పోద్దామని బలరామన్న గారు ఇచ్చిన పిలుపుని అందుకొని స్థానికంగా ఉన్నటువంటి యువకులు ఎందరో దాతృత్వంతో మానవతా దృక్పథంతో ఆలోచించి అన్నగారు ఇచ్చిన పిలుపు కోసం వచ్చి వాళ్ళ వంతుగా వాళ్ళ బాధ్యతగా భావించి ఈ రక్తదానం ఈ రక్తదానంలో పాల్గొని ఈ రక్తదానాన్ని ఇంత విజయవంతం చేసినందుకు నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకు ఇప్పటికి పెద్ద ఎత్తున యువకులు ముందుకొచ్చి రక్తదానం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఈ రక్త నిల్వలు లేని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ ఎమర్జెన్సీని అయితే మనం చూస్తూ ఉన్నాం యువతకి ఏం చెప్పదలుచుకున్నారు మీ ఫౌండేషన్ తరపు నుంచి అంటే ఏం చెప్పండి నేను బిడిఎల్ విన్నర్స్ ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే సాధారణంగా ఎండాకాలంలో చాలామందికి రక్తం అవసరం ఉంటుంది ముఖ్యంగా తలసమయ పిల్లలు రక్తహీనతతో బాధపడుతుంటారు వాళ్ళకి ఈ సమయంలో రెగ్యులర్గా ఇచ్చే దానం చేసే స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ చాలామంది హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈ టైంలో దొరకదు కానీ అందులో ఇప్పుడు కరోనా పీరియడ్లో అసలు దొరకదు ఎందుకంటే చాలామంది వలస ఎంతోమంది ఊళ్ళకి వెళ్ళిపోయారు అన్ని లాక్డౌన్ ఉన్న పీరియడ్లో ఇట్లాంటి రక్తదాన కార్యక్రమాలు చేయడం చాలా అవసరమైన విషయము దర్శించదగ్గ విషయము ఈ రక్తదాన శిబిరానికి శ్రీ బాలాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీ బలరాము గారు అట్లాగే విన్నర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకరము ముఖ్యంగా ఈ రక్తదానం చేయడం వల్ల యువత ఈ న్యూస్ 16 ద్వారా చెప్పేది ఏంటంటే ఎంత రక్తం ఇస్తే అంత మనకు మరి తిరిగి పునరుత్వం అవుతుంది ఎందుకంటే ప్రార్థించే పెదవులకంటే సహాయం చేసే చేతులు మినని మదర్ తెరిసా గారు చెప్పారు చిన్ననాటి నుండే ఇట్లాంటి సేవ కార్యక్రమం చేయడం వల్ల యువతకు చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో దారి చూపే బాలాజీ ఫౌండేషన్ శ్రీ బలరాం గారు చిన్న వయసులో ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా సంతోషించదగ్గ విషయము అట్లాగే గత లాక్డౌన్ పీరియడ్లో నెల 15 రోజుల నుండి మేము రెగ్యులర్గా చూస్తున్నాము వచ్చిన కార్మికులకు రోజు వంటలు చేసి తానే స్వయంగా వెహికల్ తీసుకొని పోయి ఎక్కడ ఉంటారో వలస కూలీలు అక్కడికి వెళ్ళి స్వయంగా తానే వడ్డించిన రోజులు చూసినాము ముందుగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరామన్నకి విన్నర్ ఫౌండేషన్ అధ్యక్షులైన రఘు సార్కి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అన్న ఇప్పుడు రక్తదానమే కాకుండా కరోనా మహమ్మారితో బాధపడుతున్న నేపథ్యంలో 35 రోజులుగా ఒకరోజు కూడా ఆగకుండా అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం అన్న ఏంటంటే పుట్టినరోజు 5వ తారీఖు అన్న పుట్టినరోజు బలరామ అన్నది ఒకటి రోజు చేసి ఇంకో రోజు చేద్దామన్న ఆలోచనతో ముందుకు సాగారు దాన్ని అలానే 35 రోజులుగా కొనసాగించడం మన అదృష్టమో అన్న అదృష్టమో ఇంకా అది దేవుడికే తెలవాలి అయితే అదేవిధంగా అన్నతో సహకారంలో బిడిఎల్ ఎంప్లాయీస్ సాగర్ అన్న రఘు సారు సాగర్ అన్న వాళ్ళ ఫాదరు వీళ్ళంతా కూడా సహాయం చేయడానికి ముందుకొచ్చారు కూడా వచ్చి ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయము అన్నకు ఏంటంటే చాలా అలిగేషన్స్ వస్తాయి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంటారు అదే కానీ రాజకీయంలో అలిగేషన్స్ అనేవి తప్పవు అయితే అన్నకు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తూ ఉన్నాము ఎన్ని అలిగేషన్స్ వచ్చినా ఏమొచ్చినా మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళండి అన్న ఎందుకంటే మీరు ఒక 10 మందికి మంచి చేయడానికి వెళ్తున్నారు ఇంకోటి ఒక 5 ఇయర్స్ ముందటి నుంచి చూస్తున్నాం అన్నని అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా నేనున్నా అన్నట్టు ప్రతిదానికి ముందుకు వస్తాడు ఇంకా దేనికి కూడా వెనకడుగు వేయడనమాట ఏదైనా సరే ముందుకెళ్ళి చూద్దాం మనతో అయినా కాకపోయినా ఫస్ట్ పిలిచిన మనిషి కోసం అక్కడికి వెళ్ళి ఉండడమే చాలా గొప్ప విషయం ఆయనతో అవుతుందో కాదో అనేది తర్వాత విషయం అది వెళ్ళి నిలబడడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పటిదాకా అన్న 10 o'clock అనుకున్నారు కానీ 10:30 11 గంటలకు స్టార్ట్ అయింది అయినా ఇప్పటిదాకా 100 మందికి వచ్చారు
ఇంకా బయట కూడా 50 మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంకొక 1 అవర్ ముందుకు పొడిగిద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నారు. దీన్ని అన్నని ఇలానే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మంచిగా చేస్తూ అలాగే విన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు గారు రఘు గారికి కూడా ఇలా మీరు సహాయ సహకారాలతో మాకు సపోర్ట్ చేయాలి. ఇంకా ఫ్యూచర్లో యువత కూడా ఇలా ముందుకు వస్తుంది అని ఆశిస్తున్నాను. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా 170కి పైగా బ్లడ్ బ్యాంకులు ఉంటే అందులో రక్త నిల్వలు లేవు. అందులోనూ మన జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 70కి పైగా బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం దొరక్క చాలామంది తలసేమియా బాధితులతో పాటు అనేక మందికి ఇబ్బంది అవుతుందని చెప్పి అటు డాక్టర్లతో పాటు ప్రభుత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం వల్ల ఒక ప్రాణాన్ని మనం కాపాడగలిగిన వాళ్ళం అవుతామని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులందరూ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ షాని భాషతో గోపికృష్ణ, న్యూస్ 16, ఆర్సీపురం నుంచి.